నా టీవీ ప్రేక్షకులకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు. మీరు ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న ఈనాటి గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో మీరు కలుసుకోబోయే విశిష్టమైన నటులు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. మీకు అందరికీ తెలుసు, కూరగాయల్లో చాలా కాలం అనేది గుమ్మడి. అలాగే నటీనటుల్లో విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకొని మన అందరి మనసుల్లో కలకాలం నిలిచిపోయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. మరి వారిని ఇవాళ పరిచయం చేసుకుందామా? గుర్తుకొస్తున్నాయి మన పురాణి బూసులే, గుర్తుకొస్తున్నాయి. నమస్కారం అండి గుమ్మడి గారు. నమస్కారం. ఈ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మిమ్మల్ని ఇలా కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. మా టీవీ ప్రేక్షకులతో మీ అనుభవాలను, అనుభూతులను, చలనచిత్ర జీవితాన్ని గురించి పంచుకుంటారని ఆశిస్తున్నాం అండి. నాకు కూడా అదే ఫీలింగ్ అమ్మా. ఓకేనండి. అంటే మీ ఆల్మోస్ట్ ఆల్ రిటైర్డ్ లైఫ్లో ఇలా పరోక్షంగా ప్రేక్షకులకు పరిచయం కావటం మాకు కూడా ఒక అవకాశం కదా, లేకపోతే మమ్మల్ని మర్చిపోవాలి. అసలు మిమ్మల్ని మర్చిపోవటం అంటూ ఉండదండి. ఇన్ఫాక్ట్ ఏంటంటే, అసలు ఈ మధ్య మీరు సినిమాల్లో కనిపించట్లేదని మీ అభిమానులు అనుకుంటూ ఉన్నారు. మరి అంటే దానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా సార్? ఉందమ్మా. నాకు ఒక 94 పదేళ్ల క్రితం చిన్న పెరాల్టిక్ స్ట్రోక్ లాగా వచ్చింది. అది ఒకరోజు ఉదయం లేవగానే నాకు కొంచెం అనీజీగా అనిపించి ఏదో సంథింగ్ రాంగ్ విత్ మీ అనుకుని మా సన్నిలాగా ఫోన్ చేశాను. ఇక్కడ ఉన్నారు, ఒకసారి రాబాబు మన హాస్పిటల్కి వెళ్ళాలంటే వచ్చారండి. ఫస్ట్ ఎమ్మెడి హాస్పిటల్కి వెళ్ళాం. నేనే డాక్టర్ గారితో ఎమర్జెన్సీ వార్డుకి వెళ్ళాం. డాక్టర్ గారితో నేనే మాట్లాడే, ఏదో సంథింగ్ రాంగ్ ఉందండి, నాకు బీపీతో ఉండే ఆయన చూస్తున్నాడు, ఐ హ్యాడ్ స్ట్రోక్. వెళ్ళండి అని ఇమీడియట్గా వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు. నేను తెలుసుకోవటం వల్ల విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ ఐ వాజ్ ఆల్ రైట్. కాళ్ళు చేతులు మామూలుగా వచ్చాయి, మాట మాత్రం రాలేదు, వాయిస్ పోయింది, కొన్ని విస్పరింగ్ వస్తుంది అంతే. అప్పుడు డాక్టర్ చెప్పింది ఏంటంటే, చాలా డెలికేట్ వోకల్ కార్డ్స్, డెలికేట్ ఉంది, అది కొంచెం ఎఫెక్ట్ అయినండి, చాలా కష్టం, టైం తీసుకుంటుంది అని. తర్వాత నేను లండన్ కూడా వెళ్ళి పరీక్ష చేయించుకున్నా. ఇమ్మీడియట్గా వెళ్ళాం ఏదో వేరే పని మీద. చేస్తే ఆయన చూసి 10% ఓకే కాదండి, మ్యాక్సిమం 67% రావచ్చు. అలాగే ఆ తర్వాత ఏమైందంటే, నా స్ట్రాంగ్ పాయింట్ నా వాయిస్, ఐ నో దట్. ఏమండి మరి 40-50 ఏళ్ళగా అలవాటైన ఈ కంటెంట్ కాకుండా మరో కంటెంట్తో నన్ను చూస్తే ప్రేక్షకులు అసహించుకుంటారు, అసహించుకున్నారు ఆయనకి దినంలో. అది చేస్తుండగానే నాకు స్ట్రోక్ వచ్చింది. అది నూతన్ ప్రసాద్కి కొంచెం హెల్ప్ అవుతుందని నేను పొరపాటు చేసేది. చెప్పిన మాట వినకపోతే తొడపాసం పెట్టేస్తాను. నువ్వు తొడపాసం పెట్టినా సరే, గోడకు చివించినా సరే, గుంజీలు తీసినా సరే, ముందు నేను చదవకుండా మాత్రం ఇవ్వను. నేను సూర్య సీరియల్ ఒక్కటి చదివిచ్చేస్తాను రా తాతయ్య. నేను ఆ సూర్య సీరియల్ ఒక్కటే చదివిచ్చేస్తానే అమ్మమ్మ. మ్యాచ్ కలం ఇద్దరికి. అదంటే మీకు ఒక విశిష్టమైన కంఠం, అది అందరికి, అది అందరు గగ్గోలు చాలా అవుతారు. టెలిఫోన్ కాల్స్ ఏమిటండి, మీ వాయిస్ ఎలా అయిపోయిందంటే, అప్పుడు నేను నిర్ణయించుకున్నా తప్పు మన వాయిస్ కాకుండా అసలే డబ్బింగ్ వాయిస్తో బాధపడుతుంది తెలుగు సినిమా. నాకు కూడా డబ్బింగ్ అయితే ఎంతకంటే అర్థం లేదు, ప్రజల్ని ఇలా వంచడం న్యాయం కాదు అని ఉండేది. నేను యాక్ట్ చేయడం మానుకున్నానమ్మా. తర్వాత విచిత్రం ఏంటంటే, బాబా గారి మీద అంజలిదేవి గారు ఒక సీరియల్ తీశారు, పుట్టపర్తి సాయిబాబు గారు. దానిలో ఒకరోజు అంజలిదేవి గారు ఫోన్ చేసి, ఏమండి బాబా గారి తాత వేషం ఉంది టీవీ సీరియల్, ఆ వేషం వేయాలంటే నేను చెప్పాను మానేశానమ్మా, నేను చేయట్లేదు, కాదండి ఒకసారి బాబా గారి దగ్గరికి వెళ్దాం అంటే, అలాగేనమ్మా. మేమిద్దరం కలిసి బెంగళూరు ఉన్నారు అప్పుడు బాబా గారు, వెళ్ళాం. వెళితే నేరుగా నా దగ్గరికి వచ్చారు, కొన్ని 100 మంది కూర్చుంటారు, 1000 మంది వచ్చి, ఏం బంగారు ఉంటాడే అందరు, ఏం బంగారు నీకు గొంతు బాగాలేదా, బాగలేదండి మార్పు వచ్చింది అంటే, నా గొంతు సవరించి పర్వాలేదు వెయ్యి బాగుంటుంది. ఇక ఆయన అన్న తర్వాత కథ అనేది ఎలా అలాగే సార్. తర్వాత సంహావ్ అది ఒక మ్యాజికల్ ఇన్ఫ్లుయెన్స్ అండి,
మనకున్న ఆరాధనా భావం అనండి, ఏదైనా కానండి గ్రాడ్యువల్గా చేస్తున్నా కొంచెం మెరుగుపడింది వాయిస్. అంటే నా డబ్బింగ్ నేనే చెప్పే స్థితికి వచ్చింది. అంటే అది తాత వేషం చాలా ఓల్డ్ క్యారెక్టర్ కాబట్టి వాయిస్లో మార్పు వచ్చినా కూడా క్యారెక్టర్కి అనుగుణంగానే ఉంది, అది ఓకే. ఇప్పుడు ఒక చాలా గొప్ప ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. సీరియల్ చేస్తూ ఉండగా మధ్యలో టైం వచ్చింది, నేను బస్సులో వస్తున్నా హైదరాబాద్. వస్తుంటే కర్నూలు దగ్గర వాగు వచ్చి బస్సు ఆగిపోయింది ఒక 2-3 గంటలు. కండక్టర్ కొంచెం డొక్కశుద్ధి ఉన్నవాడు, రెగ్యులర్ సినిమాకు పోయారు. అతను నా దగ్గరకు వచ్చాడు, సార్ ఏంటి సినిమాల్లో మానేశారు కదా మానేశాను బాబు, ఏంటి బాబా గారు సీరియల్ చేస్తున్నారా? అవును. ఇది చేస్తే చేశారండి, ఇక మాత్రం దయచేసి మీ సినిమాలు చేయొద్దు. ఇప్పుడు వచ్చే సినిమాల్లో మీరు చేస్తే మీ పట్ల మాకున్న గౌరవం కూడా పోతుంది అని. ఇంకో గొప్ప మాట ఏమన్నా అంటే, మీతో పెద్ద కుటుంబం విన్నా, మీకు జరగడానికి ఇబ్బంది అయితే కుటుంబ ఖర్చులకి మా లాంటి వాళ్ళని చందాల్సి పంపిస్తామండి, మీరు మాత్రం సినిమాలో చేయొద్దు. అంటే ఒక సామాన్య ప్రేక్షకుడికి ఇవాళ సినిమాల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో ఇండైరెక్ట్గా అని చెప్పాడు అనమాట. నాకు ఒక్కసారి కళనీడు తిరిగేమో, అంటే మామూలు వాళ్ళలో కూడా ఇంత అభిమానం ఉంటుందా ప్రేక్షకుల్లో అని. సో నా నిర్ణయం సరైనది అని నమ్మకానికి వచ్చాను. అప్పటి నుంచి మృతులు మానేసి బలవంతం చేశారు. అయితే ఒక ఆ మధ్య ఒక పిక్చరు గిరిబాబు గారు శేషాన్ని గారు తరచు కలుసుకుంటూ ఉంటాం మా ఇంట్లో క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఏమండి మీకు కాలక్షేపం అవుతుంది, ఇప్పుడు వాయిస్ బాగానే ఉంది కదా, ఒక పిక్చర్ ఎందుకు చేయకూడదు, మాలాంటి వాళ్ళ కాంబినేషన్ కావాలి కదా, అంటే చూద్దామని చెప్పి రేపల్లో రాధ అని ఒక పిక్చర్ చేశానమ్మా. నేను ఎడ్బింగ్ చెప్పాను, అది నేను చూసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నా, ఇక పొరపాటును కూడా చేయకూడదు, నా వయసు పనికిరాదు మారిపోయింది అని. అది పరీక్షించుకోవడం కోసం చేశాను, చేశాను. అది ఇక లాస్ట్ అమ్మా. ఏంటంటే మిమ్మల్ని చూడగానే ఒక తండ్రినో తాతనో లేకపోతే పాత సినిమాల్లో కొన్నిట్లో అయితే పెద్ద నేనో చూస్తున్న అనుభూతి కలుగుతుంది వారికి. మరి ఇంతమందికి మీ పట్ల ఇంతటి మంచి అభిప్రాయం మంచి ఆలోచనలు కలగటానికి మీ వ్యక్తిగత జీవితం ఎంతవరకు తోడ్పడిందని మీరు అనుకుంటున్నారంటే? అది ఒక విధంగా నా అదృష్టం అమ్మా అనుకుంటున్నాను నేను. అయితే మొదటి నుంచి నాకున్న కన్విక్షన్ నిశ్చితమైన అభిప్రాయం ఏంటంటే, తోటి మానవుడికి అపకారం చేయొద్దు, వీళ్ళైతే ఉపకారం చేయి, మంచి అనేది ఎక్కడ
ప్రోత్సహించు, పెంచు. ఇది నా జీవిత ధ్యేయం అమ్మ. చిన్నప్పటి నుంచి సంభవం. అలాగే నా వయసు వాళ్ళు నా స్నేహితులు చాలా తక్కువ మంది నాకు, మా ఊళ్ళో మా గ్రామంలో నాకు స్నేహితులు అంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు పైపడ్డ వాళ్ళు. నాకు 15-16 ఏళ్ళు అప్పుడు నాకు పెద్ద చాలా పెద్ద వాళ్ళు నాకు స్నేహితులు. అంటే ఆ పరిపక్వత, ఉదాహరణకి మా గ్రామంలో బుచ్చినామయ్య గారు అని ఒక ఆయన ఉండేవారమ్మ, ఆయనకి 50 ఏళ్ళు అప్పటికి. ఆయన గ్రామంలో ఎవరితో మాట్లాడే ఉంటారు, ఎవరితో మాట్లాడారు కదా, నాతో స్నేహం చేశాడు ఆయన. ఆయన గ్రామ మున్సిపల్గా ఉన్నంత వరకు మా ఊళ్ళకి ఒక పోలీస్ కానిస్టేబుల్ కానీ ఒక అల్లోపతి డాక్టర్ కానీ రాలేదమ్మా ఆయన, నాకు తెలుసు. అంటే మీకు ఆ ఏజ్ లోనే మీకు చాలా మంది పెద్దవాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా పడింది మీకు ఇండైరెక్ట్ గా. ఇలా ఒక మంచి నడవడితో ఒక మనిషి ఉంటే ఎంత అది ఎంత గౌరవం ఉంటుంది ప్రజల్లో, ఎంత మంచితనం వస్తుంది అనేది అనుకోకుండా ఒక బీజం నాటుకున్నాను. పెద్దవాళ్ళ కొన్ని మాటలు, వాళ్ళు మనకు చెప్పిన శుద్ధులు, వాళ్ళ అభిప్రాయాలు మన మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో. రెండు మాటలు, రెండు ఉదాహరణలమ్మ. తెలుగు భాషను ఎలా ఉచ్చరించాలి, దానిలో ఉన్న గొప్పతనం, సౌకుమార్యం, ఆ లాలిత్యం, అవన్నీ మా తెలుగు మాస్టారు మాకు నేర్పారు. ఆయన పాఠం చెప్పటం వల్ల తెలుగు భాష పట్ల మరింత మక్కువ పెరిగింది. నాకు అన్నింటిలో యావరేజ్గా వచ్చాము మార్క్స్, తెలుగులో మాత్రం 1st 2nd వచ్చేవాడిని క్లాసులో. ఆ మాస్టారు కులదేవ పిచ్చి చూశారు, నాకు లెటర్ రాశారమ్మ. అంటే నాకు విద్యా విద్యలు చెప్పాను టీచర్, ఏమని వెంకటేశ్వరరావు అట్లా కులదేవం చూశాను, చాలా ఆనందం వేసింది. సినిమాలలో కానీ నువ్వు నిజ జీవితంలో కూడా నీ సోదరులంటే అంత వాత్సల్యంతో అంత ఆప్యాయంగా నువ్వు ఉండు, ఇది నా ఆశీస్సులు నాన్న. దేవుని దయవల్ల మీ కోరికలన్నీ నెరవేరుతున్నాయి. దుకాణం బాగా నడుస్తుంది, రాము ప్లేటరీ చదువుతున్నాడు, ఈ ఏడాదితో పూర్తవుతుంది. రాజు కొద్ది రోజుల్లో డాక్టర్ అవుతాడు, గోపి మెట్రికులేషన్కి వచ్చాడు. నేను ఒక బిడ్డ తండ్రినయ్యా. రెండు గొప్ప సన్నివేశం ఏంటంటే నాకు జరిగింది మా నానమ్మ. మా నానమ్మ అంటే మా ఇంట్లో నాకు వచ్చేనాటికి, నేను ఎస్ఎల్సి చదివినాటికి మా ఫాదరు మదరు లాస్ట్ ఇయర్ పోయింది మదర్, 93 ఇయర్స్ అమ్మ. మా నానమ్మ, మా నానమ్మ తల్లి అంటే తాతమ్మ. ఆవిడ ఒకసారి ఏం జరిగిందంటే చాలా తక్కువ మంది జరుగుతుందండి, మా పెద్దమ్మాయికి మా తమ్ముడికి 6 మాసాలు తేడా. అంటే నాకు మా ఆఖరి తమ్ముడికి 22 ఏళ్ళు తేడమ్మా. 22 ఏళ్ళు నా పెళ్ళిన తాగి పెట్టాడు వాడు. అదే నేను వీళ్ళిద్దరు అప్పుడు పాక్కుంటున్నారు, ఒకరి చుట్టూ ఒకరు పట్టి కుట్టుకుంటున్నారు పిల్లలు కదా, ఎక్కుంటున్నారు. నేను ఎవరికి పక్కన తమ్ముడు ఎత్తుకున్నాను, మా నాన్నమ్మ చూసింది ఏంట్రా కూర్చుని వదిలిపెట్టి తమ్ముడు ఎత్తుకున్నా ఉంది, తేడా ఉన్నానమ్మా కూర్చొని తమ్ముడు. నేను తేడా తెలిసేది కూతురికి తమ్ముడికి తేడా తెలిసలేదు అనేకు అని. లేదు నానమ్మ, ఇద్దరు ఒకంట వాళ్ళే కదా అందరం కదా. నా పిచ్చిన ఆయనే, నువ్వు బ్రతుకున్నంతకాలం ఇలాగే కూతురికి తమ్ముడికి తేడా తెలియకుండా బ్రతకడా అంటే చాలా మంచి విషయం చెప్పి. ఎంత బలమైన ఆశీస్ అంటే ఇది ఆచరణ సాధ్యమైన ఆశీస్సు. అది నేను ఇప్పటి వరకు పాటిస్తున్నాను అమ్మా, అది ఇప్పటి వరకు మిమ్మల్ని కాపాడుతుంది కూడా వాళ్ళ ఆశీస్సులు అని నేను అనుకుంటున్నా. అలాంటి మంచి భావాలు చెప్పేవాళ్ళు నా మంచి స్థానానికి రూపం ఇచ్చి ఆశీస్సులుగా నేను భావిస్తున్నాయి.